హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ కరోనా వైరస్ వల్ల మన బాడీలో ఏ పార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం ఈ కరోనా వైరస్ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసే వైరస్ అనమాట ఇది ముందు మన అసలు ఎలా వస్తుందంటే ఎవరికైతే ఈ కరోనా వైరస్ ఉంటుందో వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ నీటి తుంపర్లు ఉంటాయి కదా డ్రాప్లెట్స్ అవి ఏమవుతాయి అంటే ఆ గాల్లోకి అట్లా రిలీజ్ అవుతాయి వితిన్ వన్ మీటర్ సో ఎవరైతే దాన్ని డైరెక్ట్గా పీలుస్తారో అప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులోకి వెళ్తాయి అన్నమాట ఇది డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఇంకా ఇండైరెక్ట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెక్క మీద పడింది అనుకోండి అప్పుడు రెండు మూడు రోజులు ఉంటుంది లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ మీద పడిందనుకోండి అనుకోండి అది మూడు నాలుగు గంటలు ఉంటుంది సో వాళ్ళు అప్పుడు టచ్ చేసి వాళ్ళు మళ్ళీ స్పృహలో లేక లేకపోతే అంత గుర్తు లేక వాళ్ళు మళ్ళీ నోటి దగ్గర ముక్కు దగ్గర పెట్టుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళకి వెళ్తుంది అనమాట అది ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ సో ముఖ్యంగా అఫెక్ట్ అయ్యే పార్ట్ ఊపిరితిత్తులు సో ఫస్ట్ ఈ గొంతు దగ్గరికి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ గొంతు నొప్పి ఈ ముక్కు దిబ్బడ తర్వాత పొడి దగ్గు రావడము ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత అది ఊపిరితిత్తులకి వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడము తర్వాత ఛాతిలో నొప్పి ఛాతి దగ్గర గట్టిగా పట్టేసినట్టు ఉండడము ఇలాంటి ఫీచర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి